హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో హెల్దీ అయినటువంటి అవకాడో చపాతీలని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చపాతీలని ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలని వేసుకోండి ఇందులో ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఒక ఆరేడు పచ్చిమిర్చీలని వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదారు గార్లిక్లని వేసుకోండి ఇందులో ఒక స్పూన్ జీలకర్రని అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకొని మిక్సీ చేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని చూడండి ఇప్పుడు మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు అవకాడోని కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి లేదంటే మీరు చపాతి పిండిలో వేసుకొని జస్ట్ స్మాష్ చేసినా పర్లేదు మీ ఇష్టం నేను మిక్సీ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిలో ఇప్పుడు మిక్సీ చేసుకున్నటువంటి అవకాడోని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోండి ఇందులో వాటర్ని యూస్ చేయట్లేదు మొత్తం ఈ అవకాడోని మాత్రమే యూస్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అలాగే ఒక స్పూన్ ధనియా పొడిని అలాగే ఇందులో ఇప్పుడు నేను వెనిగర్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే నిమ్మరసాన్ని పిండుకోవచ్చు ఇందులో కొంచెం స్పైసీ కోసం ఇంకొంచెం చిల్లీ పౌడర్ని వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు చపాతి పిండిలాగా కలుపుకోండి దీన్ని చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు పైనుండి కొంచెం ఆయిల్ని వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక వంటని తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక ఉండని తీసుకొని ఇలా రోల్ చేసుకోండి ఈ విధంగా రోల్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మనము స్టవ్ మీద పెన్నాన్ని పెట్టుకుందాము ఇప్పుడు హీట్ చేసుకోండి దీన్ని నెక్స్ట్ మనం చపాతీని రోల్ చేసుకుందాము చూడండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది మనకు పెన్నం కూడా హీట్ ఎక్కిపోయింది కదా ఇప్పుడు దాని మీద కొంచెం ఆయిల్ని వేసుకొని ఇప్పుడు చపాతీని వేసుకుందాము ఇప్పుడు పైనుండి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది మనకి చూడండి ఈ విధంగా మనకి ఈ చపాతీలు రెడీ అయిపోయినాయి దీన్ని మనం పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు మనము డైలీ ఒక అవకాడో తింటే చాలా హెల్తీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చపాతీల్ని ఈ విధంగా ఈ వీడియో వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్